నమస్కారం. నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడికి పోయింది మన సంపద? వ్యవసాయంలో ఎందుకు ఈ కష్టాలు? దేశీ ఆవును దూరం చేసుకుంటున్న కారణంగానే సాగులో సంక్షోభం ఏర్పడిందా? అంటే అవునని అంటున్నారు ప్రకృతి వ్యవసాయదారులు. వ్యవసాయంలో దేశీయ ఆవు పాత్ర ఏంటి? దేశీయ ఆవు ఉంటే చాలు, ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయవచ్చంటున్న సుభాష్ పాలేకర్ వాదనలో వాస్తవం ఎంత? ఇవాళ నేలతల్లిలో తెలుసుకుందాం. వ్యవసాయంలో దేశీయ ఆవు పాత్ర అనే అంశంపైన మన సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి విజయరామ్ గారితో మీరు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. నమస్కారం అండి విజయరామ్ గారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రకృతికి దూరం అయిపోతున్నాడు మానవుడు. అలాంటి టైంలో మీరు సుభాష్ పాలేకర్ గారి పిలుపుతో అదే ప్రకృతితో మమేకమవుతూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం గోమాత, నిజంగా ఒక తల్లితో సమానంగా చూసేటువంటి గోమాత, అయితే వ్యవసాయ రంగానికి గోమాతకు ఉన్నటువంటి అనుబంధాన్ని మీరు చెప్పాలి అనుకున్నట్లయితే ఎలా చెప్తారు? అనాదిగా భారతదేశం ప్రకృతితో ముడిపడి ఉన్నది, వ్యవసాయంతో ముడిపడి ఉంది 70% ఇప్పటికి కూడా. గతంలో పాడి పంట అన్నారు, ఇప్పుడు పాడి పంటలో పాడిని దూరం చేసుకున్నాం మనం. ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో తర్వాత ఎరువులు వాడే రసాయన ఎరువులు వాడుతూనే మనం జీవనం సాగిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. పాలేకర్ గారు శ్రీ రాజీవ్ దీక్షిత్ వచ్చిన తర్వాత ఆవుతో ఇంత ప్రాధాన్యత ఉంది మన జీవన విధానంలో, తర్వాత ప్రకృతి వ్యవసాయానికి చాలా కీలకమైనది తెలిసిన తర్వాత ఈ గోవు 10 కేజీల పేడలో సరిపోతుంది అనేది ఆయన ప్రయోగాలు చేసిన తర్వాత, అంటే ఒకప్పుడు దేశంలో ప్రతి రైతు దగ్గర ఆవులు ఎక్కువ ఉండేవి, ఆ సంపదనంతా కూడా చిన్న రైతు 4 ఆవులు ఉంటే 4 ఆవులు వ్యర్థ ఆవు గోమయాన్ని పొలంలో వేసేవాడు, 10 ఆవులు ఉన్నా కూడా అదే పొలంలో వేసేవాడు. అంత వేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకప్పుడు ఆవులు ఎక్కువ ఉండే, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు సంపదతో పోల్చేవాళ్ళు. మరి ఉన్న పరిస్థితుల్లో మనుషులు ఎక్కువయ్యారు, ఆవులు తక్కువైనాయి. ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ మనం పూర్వ వైభవం చూడాలంటే కేవలం 10 కేజీల ఆవు పేడతో మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అంటాడు. ఎందుకు 10 కేజీలు అంటే 1 గ్రాములోనే 3 కోట్ల సూక్ష్మజీవులు మానవాళికి ప్రకృతికి మేలు చేసేవి దీంట్లో సంపూర్ణంగా ఉన్నవి. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 కేజీల పేడతో మనం 1 ఎకరాన్ని చేయొచ్చు అనేది ఆయన ద్వారా తెలిసింది. ఈ సూక్ష్మజీవులు ప్రకృతికి మేలు చేసేవి. మరి అనాదిగా మనకి ఆధ్యాత్మికపరంగా చూస్తే కూడా ముక్కోటి దేవతలు ఉన్నారు అంటున్నారు గోమయ్యని. గోమయ్యే వసతే లక్ష్మి అన్నారు. అంటే ఏంటి అంటే దీంట్లో సైన్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది అని చెప్తుంది. మరి ధర్మం ప్రకారం ఏం చెప్తుందంటే సకల దేవతల నిలయం అంటున్నారు. ఆ సకల దేవతలు ఎవరంటే సూక్ష్మజీవులే. అంటే ధర్మంలో మనం ప్రతి ప్రాణిని కూడా దేవతలతో పోల్చాం. అంటే మానవాళికి ప్రకృతికి మేలు చేసే ప్రతి జీవిని కూడా ధర్మంలో దేవతలుగా పోల్చారు. అందుకని ఇవన్నీ కూడా దేవతల కింద. అందుకని గోవు మీద మనకి మందిరాల్లో చూస్తూ ఉంటాము, ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతని తీర్చిదిద్దారు. అంటే ఇదేంటంటే ఊరికే ఏదో గోవును పూజించాలని చేసింది కాదు, శాస్త్రీయంగా ఇదంతా నిరూపణ అనేది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ ఇది పాలేకర్ వచ్చిన తర్వాత కానీ మనకి ఇది ఒక ఆవుతో ఇంత చక్కగా వ్యవసాయం చేసనేది తెలిసింది. ఓకే, అయితే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మీరు దేశీయ ఆవును మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, అంటే మిగిలిన జెర్సీ ఆవులు కానీ హోల్స్టన్ ఆవులు కానీ ఇవి కూడా ఆవులే కదా, మరి ఎందుకు దేశీ ఆవుకే ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? హరిత విప్లవం ఎలా వచ్చి దేశాన్ని నాశనం చేసిందో శ్వేతక్రాంతి అని చెప్పి దీన్ని మనకి తయారు చేసి జెర్సీ హోలిస్టిన్ తీసుకొచ్చారు. నిజానికి భారతదేశానికి బయట నుంచి తీసుకురావాల్సిన వస్తువు కానీ జంతువు కానీ ఏమీ అవసరం లేదు. మెకాలే అనేవాడు మన భారతదేశం వైపు రాకముందు 364 జాతులు భారతదేశంలో ఉండేవి దేశీయ సంతతికి సంబంధించిన ఆవులు రకాలు. మరి అవి ఇన్ని దాడులు జరిగినా కూడా దేశంలో ఇప్పటికీ 36 జాతులు ఇంకా బతికే ఉన్నాయి. అంటే 1% మనం మిగుల్చుకోగలిగాం ఇప్పటికీ. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టు భగవంతుడు మనకిచ్చాడు ఈ సంపదని. ఖచ్చితంగా దేశీ ఆవులోనే ఈ గుణాలు ఉన్నాయి. జెర్సీ హోలిస్టీ అనేది
అది ఆవు కాదు, ఆవుతో దాన్ని పోల్చకూడదు. ఆవులో ఉన్న గుణాలు దాంట్లో ఏ మాత్రము లేవు. అది ఒక భయంకరమైన జంతువు. క్యాన్సర్ తెచ్చుకోవాలంటే మనం దానికి సంబంధించిన పాలు తాగాలి. ఇదంతా శ్వేతక్రాంతి అని చెప్పి అప్పుడు దిగుబడి పెంచాలి అని మనం దీన్ని తెచ్చుకోవటం, అప్పుడు ప్రభుత్వాలు ప్రోత్సహించడం జరిగింది. అవసరం లేదు. ఇప్పుడు మన దేశవాళీ ఆవు, మన రాష్ట్రానికి సంబంధించిన ఒంగోలు ఆవు కూడా 1923లో పాల పోటీలు పెడితే కూడా అక్కడ ఉన్న రికార్డ్స్ మేము పరిశీలిస్తే అప్పుడు 24 లీటర్లు పోటీకి ఇచ్చిన ఆవులు కూడా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఇంకా ఉన్నాయి. వాటిని మనం బ్రీడ్ సంతతిని డెవలప్ చేసుకునే పనిలో ప్రభుత్వాలు సరైన ప్రణాళిక రచించడం లేకపోవటం వల్లే 2-3 లీటర్లకు వచ్చినాయి అవన్నీ. ఓకే, మనతో పాటు ఫస్ట్ కాలర్ ఉన్నారండి, గోపాలం గారు. గోపాలం గారు, అవునండి, విజయరామ్ గారితో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే. సార్ అయ్యా నమస్కారం. నేను గత 2 వారాల నుంచి వింటున్నాను ఈ ప్రకృతి వైద్యం గురించి. అయ్యా ఒకే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయం అదే ఈ గోమూత్రము ఈ వాటితో ఏమో మనం తయారు చేసి ఏ మొక్కలకి వాడచ్చు అన్న దాని మీద ఏమైనా డాక్యుమెంటేషన్ ఉందండి? దేశంలో ఉన్న అన్ని పంటలకి వాడచ్చయ్యా. ఈ దేశంలో మీరు ఎన్ని రకాల పంటలు పండించగలుగుతారో అన్ని పంటలకి అదే జీవామృతం అవ్వచ్చు. అంటే ఇక్కడ మీ డోసేజ్ మారదా? ఏం మారదు. అది డైల్యూట్ చేసుకుని మొదటిసారి 1కి 10 లీటర్ నీళ్లు కలుపుకుని అదే భూమికి ఇవ్వాలి. అదే పిచికారీ చేయొచ్చు. 1 వారం అట్లా, 1 వారం ఎట్లా. తడిగా ఉన్నప్పుడు మాత్రమే జీవామృతం నేలకు ఇవ్వాలి. సో అలానే విజయరామ్ గారు, ఈ దేశీయ ఆవుకు సంబంధించిన పేడ కావచ్చు, మూత్రం కావచ్చు, సాగుకు వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకోవచ్చు? అదే దేశీ ఆవు పేడ అంటే పంచగవ్యాస్ అంటారండి. అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు, గోమయం, గోమూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5ని పంచగవ్యాస్ అంటారు. దీంట్లో సంపూర్ణమైన ప్రాణశక్తి అనేది ఉందన్నమాట. ఇప్పుడు గోమయంలో 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు మనకి వ్యవసాయాన్ని చేయటానికి భూమినిలో ఉన్న 18 రకాల సూక్ష్మ పోషకాలని, జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, అంటే అసలు వ్యవసాయం చేసేది వానపాము. వానపాము ఇతర జీవు రాశుల్ని ఆకర్షించేది ఈ గోమయం. అందుకనే మనకి గోమయాన్ని గోమలం అనరు. ప్రతి ప్రాణికి సంబంధించిన వ్యర్థాన్ని మలంతో పోలుస్తారు, గోమలం అనరు, గోమయం అంటారు, గోబర్ అంటారు. ఆ గోబర్ అనేది ఏదైతే ఆ భాష ఇది ఉన్నదో దాని గోవర్ ద్వారా వచ్చింది. గోబర్ అనేది హిందీలో ఆవు పేడ. వర్ గోవర్ అంటే వరం, అంటే ఇది అత్యంత పవిత్రమైనది అని చెప్పటానికి చెప్తున్నారన్నమాట. 1 గ్రాములో 3 కోట్లు ఉన్నప్పుడు ఇది బెల్లంతోనూ శనగపిండితోనూ కలిపి మనం దీన్ని 2 రోజులు నిల్వ ఉంచినప్పుడు ప్రతి 2 గంటలకి అనంత కోటి అవుతుంది అన్నమాట. ఈ అనంత కోటి అయినప్పుడు మన వ్యవసాయ భూమిలో దీన్ని 2 రోజులు ఉంచిన తర్వాత ఎప్పుడైతే భూమికి అందిస్తున్నామో ఇది అక్కడున్న జీవ వైవిధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎరువు కాదు, ఇది ఒక కల్చర్, జీవామృతం అనేది. నెక్స్ట్ ప్రభాకర్ గారు ఉన్నారండి. ప్రభాకర్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, విజయరామ్ గారితో మాట్లాడండి. విజయరామ్ గారికి నమస్కారాలు. అయ్యా నమస్కారం. ఇప్పుడు ఈ ఆరుతడి పద్ధతిలో ఈ దేశీయ ఆవు తప్ప దేశీయ విత్తనాలు పండించేటప్పుడు అయ్యా ఆరుతడి పద్ధతిలో చిన్న సమస్య సార్, మనకి కలుపు నివారణ గురించి మాకు తెలియదు సార్, ఒకసారి చెప్తే మీరు సార్. కలుపు ఎక్కువ, కలుపు ఆరుతడి పద్ధతిలో కలుపు ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఏ పంట పండిస్తున్నారు ఆరుతడిలో? వరి సార్. వరి వరి చక్కగా చేయొచ్చండి మీరు. రేపు పొలం దున్నేటప్పుడు ఘనజీవామృతం అనేది ఖచ్చితంగా 100 నుంచి 200 కేజీలు మొదటిసారిగా మీరు వేసుకోవాలి. ఘనజీవామృతం వేసిన తర్వాత పొడి దుక్కు దున్ని తర్వాత తడి పెట్టుకుని నాట్లు వేసుకోవాలి. ఇది మీరు 45 సెంటీమీటర్లకి ఎటు చూసినా సరే, నిలువుగా అడ్డంగా చూసినా కూడా 45 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి దూరం నాటాలి. ఒక మొక్క మాత్రమే నాటాలి, పూస ఒకటే నాటాలి. దేశీ విత్తనాన్ని ఎంచుకోవడం అనేది మీరు చేయాల్సిన మొదటి పని. దేశీ విత్తనంతో ఎంచుకున్నప్పుడు ఇది 45 రోజుల నుంచి 55 రోజుల లోపు, అంటే 2 నెలల లోపు మీకు దగ్గర దగ్గరగా 2 అడుగుల హైట్ వచ్చేస్తుంది అన్నమాట.
ఈ హైటు తర్వాత తర్వాత 3 నుంచి 5.5 అడుగులు పెరుగుద్ది. ఇది విశాలంగా పెరగటానికి మనం 45 సెంటీమీటర్లు పెట్టడం వల్ల సూర్యరశ్మి ద్వారానే మనకి ఈ భూమి మీద పంట అనేది ఏదైనా వస్తుంది. ఇది హైట్ పెరుగుతాం వల్ల కింద ఉన్న కలుపుకి దారివ్వదు, వెలుగు వెలుతురు పడనవద్దు, దాని మీద సూర్యరశ్మి పడనవద్దు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అనేది కలుపు రాదు. 2 45 సెంటీమీటర్లు నాటడం వల్ల ఈ మొదట 45 రోజులు 55 రోజుల్లో కలుపు కొంత వస్తుంది. దీనికి మీరు కరెక్ట్గా 40 సెంటీమీటర్లు నిలువుగా అడ్డంగా పెడటం వల్ల కోనవీడు నడుపుకుంటాం వల్ల మీకు 45 50 రోజుల్లో 2 సార్లు తిప్పటం అనేది చేయాలి. ఇది కలుపు నివారణకు ఒకటే కాదు కోనవీడు అనేది, ఆ నేలని లూజు చేసి ప్రాణవాయువుని వేరు వ్యవస్థకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు కరెక్ట్గా నాటుకోవటం అనేది మొదట చేయాల్సిన పని, తర్వాత పని అంతా కూడా చాలా సులువుగా అవుతుంది. కలుపు కూడా ఒక ఎకరంలో 4 మనుషులతో 2 ఎకరాలు రోజుకు చేయొచ్చు. అలానే విజయరామ్ గారు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి మనం ప్రధాన కారణమైనటువంటి దేశీయ ఆవును దూరం చేసుకోవడం వల్లనే మనకి ఈ పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి కూడా మనం గోవును కాపాడుకుంటే మళ్ళీ మనం ఖచ్చితంగా పూర్వ వైభవం కేవలం 5 సంవత్సరాల్లో చూడొచ్చు. ఇంకా ఆ సంపదతో మనం ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు కాబట్టి ఇంకా ప్రతి ఊర్లో ఇంకా ఆవులు ఉన్నాయి కొద్ది గొప్ప. ఈ సంతతిని పెంచడానికి ఈ విజ్ఞానాన్ని ముందు నేర్చుకోవటం అనేది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఇంకా వేగవంతంగా దీని మీద ఆలోచన చేస్తే గో సంతతితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో బంజరు భూముల్లో ఒకప్పుడు గ్రామకంఠం కింద ఆవులను వదిలేవాళ్ళు. ఉదయం పాలు తీసిన తర్వాత అవన్నీ కూడా బయటకు తిరిగేవి. ఆ ప్రాంతాల్లో ఉన్న కొద్దిపాటి ఆ గడ్డి పరకలు తిని అక్కడే అవి మూత్రాన్ని పేడని విసర్జించడం వల్ల భూమిలో ఉన్న వానపావులన్నీ పైకి రావడానికి ఉపయోగపడుతుంది గోమయం అనేది. దానివల్ల భూమి రంధ్రాలు పెడతాం అనేది జరుగుద్ది. అంటే డబ్ల్యూ ఆకారంలో ఎప్పుడు కూడా వానపాములు గోవు తిరిగిన చోట ఆ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆకాశం నుంచి రాలే ప్రతి వర్షపు చుక్క కూడా పరిగెత్తడం అనేది జరగదు భూమి మీద. అక్కడ పడి నీళ్లు స్పాంజ్ లాగా తీసుకుని భూగర్భ జలాలను పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. గ్రామాల్లో తడి వాతావరణం కనపడుతుంది. ఇప్పుడు తడి వాతావరణం లేదు, అంతా పొడి వాతావరణం వచ్చేస్తుంది. అండ్ ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు. సుభాష్ పాలేకర్ గారు కూడా అదే చెప్పారు. కానీ ఇంకా రైతులకు అవగాహన మాత్రం ఇంకా ఈ విషయం పట్ల, అంటే ఈ అగ్రికల్చర్, ఈ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ పట్ల రావట్లేదని అనుకోవచ్చు. సో ఎలాంటి కృషి జరగాలంటారు? ఇది చాలా మార్పు వస్తుందండి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు, ఇతర సాఫ్ట్వేర్ కానీ వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉన్న మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీలాంటి కార్యక్రమాల వల్ల చాలామంది చైతన్యవంతులు అవుతున్నారు. అంటే తినేది విషయం 3 పూట్ల అని అర్థం చేసుకుంటున్నారు. అనుభవం లేని వాళ్ళు ఎక్కువ మంది దీంట్లోకి వస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. కానీ మా దృష్టి అంతా కూడా గ్రామంలో ఉన్న చిన్న రైతుని నుంచోబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే, ఎందుకంటే 10% మంది చిన్న రైతులే ఉన్నారు ఈ దేశంలో. వేరే రంగాల్లో స్థిరపడి ఒక సంతృప్తి కోసమో లేకపోతే ఆహార భద్రత కోసమో మంచి ఆహారం తిందాం అనుకునే వాళ్ళు ఒకవైపు వస్తున్నారు. ఇది కూడా మంచిదే. కానీ చిన్న రైతులకి దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఆ వైపు మొదలైందండి. కానీ ఆ పర్సంటేజ్ పెంచే దిశలో మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రభుత్వాలు కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని, దీనికి ఒక విభాగాన్ని కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేస్తే త్వరలో మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సంజీవ్ గారు ఉన్నారండి. సంజీవ్ గారు, హలో. హలో సార్. హలో మేడం, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు ఎన్ సంజీవ్ కుమార్, మండల్ మద్నూర్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి సార్. చెప్పండి సార్. నేను ఒక చిన్న కాస్కర్ సార్. నాకు ఒక 4 ఎకర్ ల్యాండ్ ఉంటుంది సార్. అయ్యా, ఇప్పుడు 4 సంవత్సరాల గురించి సార్ నేను, ఎందుకంటే సార్ నేను ఇది వితౌట్ కెమికల్ సేన్ చేయాలని చేస్తున్నా సార్. నేను ఇప్పుడు నేను కంది, శనగ రెండు కూడా పండించిన సార్. నేను ఇప్పుడు ఆవు పెండ మీద సార్, ఆవు పెండ, గొర్రెలది ఇది మనకి ఎరువు ఉంటాయి సార్, దాని మీద నేను మొత్తం చేస్తున్నా సార్. ఇప్పుడు 3 సంవత్సరం సార్ నేను ఎరువు మొత్తం బంద్ చేసేసిన సార్. సంతోషం, సంతోషం. మరి నాకు లాభం కూడా మంచిగా వస్తుంది. కానీ సార్ నేను ఇప్పుడు కంది తీసిన సార్. నేను కంది కూడా ఏమంటే సార్, నేను కంది కూడా
చాలా మెయింటెనెన్స్ చేసినా మంచిగా చేసినా నాకు దిగుబడి కూడా మంచిగా వచ్చింది సార్. సార్ ఎందుకంటే నేను ఇప్పుడు అది అమ్మాలంటే సార్ నేను ఇది వితౌట్ కెమికల్ అంటే సార్ నేను ఎక్కడ పోవాలా సార్, ఏ ల్యాబ్ లో పోయి టెస్ట్ చేయాలా అది కొంచెం చెప్తారా సార్ నాకు. సంతోషం. ఇప్పుడు మీరు ఒక పవిత్రమైన పని చేశారు, ఇంత గొప్ప పని చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖర్చు లేకుండా చిన్న చిన్న మార్గాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనిని ఒక చిన్న బోర్డు మీద మీ గ్రామంలో రెండు చోట్ల వ్యవసాయ భూమి దగ్గర గ్రామంలో ఒక చోట ప్రకృతి వ్యవసాయము విషం లేని ఆహారం పండిస్తున్నట్టు మీ పేరు ఫోన్ నెంబర్ రాయండి. మనలాగా ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇలాంటి ఆహారం తిందాం అనుకుంటున్న వాళ్ళది, అది మీకు తారసపడతారు. అలా మీరు దాన్ని ప్రచారం చేసుకుంటానికి చిన్న బోర్డు, పెద్ద ఖర్చు లేదు. రెండోది, ప్రతి ఊర్లో గుడి ఉంది బడి ఉంది. మీరు చేస్తున్న పనిని ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అని ఆ పిల్లలకి తీసుకువెళ్ళి మీ పొలాన్ని చూపించండి. వీలైతే వాళ్ళకి ఒక చిన్న భోజనం ఏర్పాటు చేయండి 100-200 మందికి. ఆ భోజనం తిన్న తర్వాత ఆ పిల్లలే మీరు పండించిన వస్తువుల్ని ప్రచారకులుగా మిగిలిపోతారు. వాళ్ళ ఇళ్లలో ఇవన్నీ కావాల్సి వస్తాయి. ఇక్కడికి వచ్చి కొనుక్కోవటం, దీనికి ఒక చిన్న స్కూల్ దగ్గర ఒక కేంద్రం పెడతాం. పిల్లల ద్వారా చాలా మార్పు మనం తీసుకురావచ్చు, రెండు మహిళల ద్వారా. మీరు ఏమైనా కార్యక్రమం చేస్తే ఒక నలుగురికి చెప్పటం అనేది మనం చేయట్లేదు. అందుకనే మార్కెట్ అనేది చాలా సులువైన పని, దానికి ఎంతో రవాణా ఖర్చు పెట్టి నగరానికి తీసుకొచ్చి ఇవ్వాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎవరు. ఎక్కడికెక్కడే స్థానికంగా ఇది కేంద్రీకృతం అవ్వాలి. అలా చేస్తేనే మనం స్వయం సమృద్ధి అవుతాము, రవాణాను తగ్గించిన వాళ్ళు అవుతాము, ఇంధనాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాము, భూతాపాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాము. స్థానికంగా ఉన్న కాలేజెస్కి పిల్లల స్కూల్ పిల్లలకి మీరే స్వయంగా వెళ్ళి మీ అనుభవాన్ని చెప్పి ఇలాంటి ఆహారం తిందాం అనుకుని చేసుకోండి, ఖచ్చితంగా మీకు అక్కడే మార్కెట్ అయిపోతుంది. అలానే విజయరామ్ గారు, గోమయం అలానే గోమూత్రంతో జీవామృతం లాగా తయారు చేసి వ్యవసాయ క్షేత్రంలో చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని సుభాష్ పాలేకర్ గారు అంటున్నారు. అంటే ఆ జీవామృతం ఖచ్చితంగా తయారు చేయాల్సిందేనా, లేదా వీటిని రా మెటీరియల్ లాగా మనం యూజ్ చేస్తే ప్రయోజనం? లేదు, రా మెటీరియల్గా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవుల సంతతి అంత లేదమ్మా. ఆయన చాలా దీన్ని పరిశోధన చేసి అతి చిన్న రైతునికి అందుబాటులో వచ్చేటట్టుగా దీన్ని రూపకల్పన చేసి 1000 లీటర్లు వాడాడు జీవామృతం ఒక ఎకరంలో, మళ్ళీ 500 వాడాడు వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం దాని 200, 100 అలా వాడుకుంటా వచ్చి ఆఖరికి 10 కేజీలు చాలు ఒక ఎకరానికి అనేది ఆయన నిర్ధారణ చేశాడు. అంత దాన్ని 200 లీటర్లు మార్చి బెల్లము శనగపిండి మూత్రము దోసిడి మట్టి వేసి ఈ పద్ధతిలో మీరు ఇస్తేనే అతి తక్కువ గోమయంతో ఒక ఎకరానికి చేయగలుగుతాము. ఓకే, అలానే ఇప్పుడు మనం అంటే మీరు చెప్తూ ఉన్నటువంటి మాటలు మనం చూసినటువంటి క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు వ్యవసాయం చేయడానికి గో ఆధారంగా చేసేటువంటి వ్యవసాయానికి సంబంధించి గోవుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి ఇది పెంచాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఇప్పుడు ఆ సంతతి పెరుగుతుందండి ఒక దశలో. ఇప్పుడు మీకు గతంలో ఇన్ని ఆవులు లేవు, ఇప్పుడు చూస్తుంటే నల్గొండలో, అనంతపూర్లో, కృష్ణా, గుంటూరు వీటిలో చాలా ఆవుల సంతతి పెరుగుతుంది. రెండోది, ఈ మధ్యన వేస్ట్ డీకంపోజర్ని ఒకటి తీసుకొస్తున్నారు. నిజానికి ఇది అవసరం లేదు. ఒకసారి చదువుకుంటున్న వాళ్ళు కూడా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు, ఇది చాలా బాధ కలిగిస్తుంది. 35 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేసి భారతీయ రైతుని, చిన్న రైతుని నిలబెడటానికి పాలేకర్ గారు ఎంతో నిస్వార్థంగా ఒకవైపు యుద్ధం చేస్తున్నాడు ఆయన ఒంటరిగా. వేస్ట్ డీకంపోజర్ చదువుకుంటున్న వాళ్ళే ముఖ్యంగా దీన్ని పాడు చేస్తున్నారు. నిజానికి వేస్ట్ డీకంపోజర్ ఆవులో ఉన్నదే కదా, అంటే ఎక్కువ కష్టపడటం ఇష్టం లేక బద్ధకంగా ఉండి త్వరగా డబ్బు సంపాదించాలని గోవును దూరం చేసుకుంటున్నారు. మరి వేస్ట్ డీకంపోజర్తో పాలు కూడా నిర్మాణం చేస్తారా చెప్పండి? గోవు అనేది ఉంటే అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే, అలా చూడాలి. కానీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని మేము ఇస్తున్నామంటే ఇవాళ 20 రూపాయలకి దాన్ని పెట్టారు డబ్బా, దీన్ని తెల్లవాడు మనకి టీ అలవాటు చేసినట్టు ఫ్రీగా ఇచ్చాడు. ముందు 20 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఫ్రీ కింద లెక్క. దీని తర్వాత ఏ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి దాన్ని 180 నుంచి 200 రూపాయలు తయారు చేసి మేము సబ్సిడీ ఇస్తున్నాం, మాకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి దీన్ని ఒక కుట్ర పూర్తిగా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఒక ఆవు ఉంటే మీకు 1-2 లీటర్ల పాలు ఇంటికి వస్తాయి. అలాగే ఆ జీవామృతం, గోమయంతో జీవామృతం తయారు చేసి పొలాలకు ఇవ్వచ్చు. ఆ మాత్రం కూడా కష్టం చేయకుండా ఆ 20 రూపాయలు డబ్బా తీసుకొచ్చి మేము దీన్ని వేస్ట్ డీకంపోజర్లా తయారు చేస్తున్నాం అని ప్రచారం చేయటం దేశానికి చేస్తున్న ద్రోహం. ముఖ్యంగా చదువుకుంటున్న వాళ్ళు ఈ పని చేస్తున్నారు. దయచేసి ఆ వేస్ట్ డీకంపోజర్ వాడమాకండి, చక్కగా ఒక ఆవును తీసుకొచ్చి మీరు జీవామృతం తయారు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేయండి. నెక్స్ట్ రాము గారు ఉన్నారండి. రాము గారు
రామగారు నమస్తే అండి. విజయరామ్ గారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మీరు చూస్తున్న పని చెప్తుండే మంచిదండి అయ్యా. అంటే సార్ ఇక్కడ రైతు అనేవాడి దగ్గర సాంపకం లేదు సార్, అందరు కౌలు రైతులు ఎక్కువైపోయారు సార్. అయ్యా అందువల్ల ఏమవుతుందంటే ఈ ఈ పాలేకర విధానం, సాధ్యత విధానం దీవాంతం చేయడానికి రైతుకి ముందు రాలకపోవటం కారణం మెయిన్ అదే లోపల సార్. అవును, ఎందుకంటే ఈ సొంత భూమి కౌలు రైతుకు భూమి ఇస్తున్నారు సార్, రేపు ఆ భూమి ఆ రైతుకి ఇస్తారని గ్యారంటీ లేదు సార్. అందువల్ల సొంతంగా వ్యవసాయం చేసే రైతులు తక్కువ అవటంలో ఈ విధానం ఎక్కువగా పాపులేషన్ అవ్వట్లేదని నా ఒపీనియన్ సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే కౌలు రైతులు కూడా ఆ భూమి యజమానికి చెప్పాలి, అయ్యా నీ భూమిని నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాను, విషం లేని విషాన్ని, విషంతో నిండిపోయిన భూమిని మళ్ళీ నేను హరింపచేసి మళ్ళీ గోమయంతో దీన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నాను, అందుకనే మీరు నాకు ఒక 2 బస్తాలు తక్కువగా ఇచ్చేటట్టు, ఆ కౌలు దిగుబడిలో నాకు గిట్టుబాటు కావట్లేదు, 2-3 బస్తాలు తక్కువకోవాలి, 5 బస్తాలు తక్కువకోవాలనేది యజమానితో మాట్లాడి చెప్పి చేయటం అనేది. ఎందుకంటే యజమానులు కూడా చాలామందికి తెలియదు ఈ ప్రకృతి వ్యవసాయం ఇలా ఉందని చెప్పి, అది ఒక యంత్రంలాగా ఒక మిషన్ లాగా పిండుకుందామని చూస్తున్నారు నేల తల్లిని. అలా కాకుండా ఇలా చేస్తే భూమి బలోపేతం అవుద్ది, వచ్చే సంవత్సరం నాకు ఇచ్చిన పైన ఈసారి మాత్రం దిగుబడి విషయంలో నాకు చూడండి అని చెప్పటం అనేది కౌలు రైతులు యజమానులకు చెప్పడం అనేది కూడా చేయాల్సిన పని, అవగాహన అనేది పెంచడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ చంగలరావు గారు ఉన్నారండి. చంగలరావు గారు నమస్తే సార్. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ ఏమంటే ఇప్పుడు దేశీ ఆవులు అన్నారు సార్. అవునయ్యా. దేశీ ఆవులు వచ్చింది 36 జాతులు, 53 జాతులు గుర్తుపడినాయి. ఆ ఆవులు పేడ పంచదారం వాడాలా లేక ఖచ్చితంగా నాటు ఆవులు అంటే స్థానిక ఆవులు అని అంటారు, అట్లా నాటు ఆవులు కూడా అంటారు. జాతి ఆవులు అంటే ఒంగోలు, ఇంకా మన పొంగనూరు, హలికరు, ఇవన్నీ ఉన్నాయి కదా, గిర్రు, ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఇచ్చాడు భగవంతుడు. అలాగే ప్రతి చోట స్థానిక ఆవులు కూడా ఇచ్చాడనమాట. ఆ నాటు ఆవు అంటే మీకు ఏదైనా మెడ వెనక మూపురం అనేది ఎత్తుగా ఉండాలి, ఆ ఎత్తుగా ఉన్న దానికి మాత్రమే గంగడోలు ఉంటుంది. ఆ దానికి సంబంధించిన ఏ ఆవుదైనా సరే జీవామృతానికి చక్కగా వాడచ్చు. ఓకే, అదేవిధంగా అంటే దేశీయ ఆవు లేకుండా ప్రకృతి వ్యవసాయం ఏమాత్రం చేయలేమంటారా? బియ్యం లేకుండా అన్నం వండుకోవటం లాంటి ప్రశ్న ఇది. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు, ఆవుతోనే ముడిపడి ఉంది. అసలు ఒక్క వ్యవసాయానికి కాదండి, అసలు అది గోవు ద్వారా వచ్చే పంచగవ్యాస్ ఏవైతే ఉన్నాయో మానవాళ్ళకి ఒక ఒక వరం అన్నమాట ఇది. నిజంగా ఒక భద్రత కానీ, ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, స్వయం సమృద్ధి కానీ, ఆర్థికంగా కానీ అన్నిటికీ ముడిపడి ఉంది ఈ గోవు అనేది. అదేవిధంగా అసలు దేశీ ఆవు పాలలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో వివరిస్తారు? దేశీయ ఆవు పాలలో ఒక ప్రాణశక్తి ఉందండి, అంటే అంతకన్నా మించి మాట లేదు, ప్రాణశక్తే ఉంది దాంట్లో. దీన్ని మనం చాలామంది అపోహలు ఉన్నాయి ఆవు పాలు వేడని, ఈ చూస్తున్న ప్రేక్షకుల్లో చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు, ఒకసారి పూర్వం చిన్నతనంలో మీ ఆలోచనలు ఒకసారి గుర్తు చేసుకోండి, ఆవు పాలు వేడి అనే ప్రచారం చేస్తున్నారు, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు, తప్పుడు ప్రచారం. వెనకటికి తల్లుల దగ్గర పాలు లేకపోతే పుట్టిన పసికందులకి తల్లి ఆవు పాలు తాగించేవాళ్ళు. మరి మనకు ఇంత పెద్ద దేహానికి మనకి వేడి అంటే పసిగుడ్డుకి వేడి కాదా, ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి ఈ బ్రిటిషర్స్ దేశం ఇచ్చి వెళుతున్నప్పుడు అక్కడ సంస్థానాలతోనూ ఈ రాజులతోనూ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఆవు మళ్ళీ వీళ్ళకి దగ్గరైతే వీళ్ళు మళ్ళీ ప్రపంచంలో సంపన్న దేశం అయిపోద్ది అని చెప్పి, వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా చిన్న రైతులు కానీ ఎవరైనా వచ్చి గోవులను అడిగితే ఆవు పాలు వేడిని చెప్పమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఆవుని మనకు దూరం చేయటానికి ఆవు పాలు వేడి అని చెప్పి ప్రత్యేకంగా కొంతమంది దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఆవు పాలు వేడి కాదు, అంతకన్నా వేడి వస్తువులు మనం భోజనం చేస్తున్నావు, తింటున్నాం, ఐస్ క్రీమ్ తింటున్నాం, కూల్ డ్రింకులు తాగుతున్నాం. నిజానికి కూల్ డ్రింక్ అనేది బాడీని కూల్ చేయదు, వేడి చేసేది. ఆవు పాలు చాలా ఆరోగ్యకరమైనవి, దీంట్లో మనకి గుండెకి సంబంధించిన కొలెస్ట్రాల్ చాలా ఉన్నది, అలాగే హైపర్ యాక్టివిటీ, చాలామంది ఉండి ఎమోషనల్గా గట్టిగా మాట్లాడతాం, సందర్భం లేకుండా ఏదో విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు కదా. 2 నేతి ఆవు చుక్కలు పడుకునే ముందు ముక్కులు వేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. అలాగే గొంతుకు నొప్పి, పడిశము, మైగ్రేను, నిద్రట్లో గురక ఉన్నవాళ్ళు కూడా పడుకునే ముందు 2 చుక్కలు
దేశవాళీ ఆవుని ముక్కులో వేసుకుని 2 నుంచి 5 సార్లు ఇలా ప్రెస్ చేయటం వల్ల మీకు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అంటే గోవు యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి గోవు యొక్క పాత్ర గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.